వైసీపీ నాయకులు కార్యకర్తలు లేచిన దగ్గర నుండి కులం కులం అని మాట్లాడుతుంటారు. అంతెందుకు ఆంధ్ర ముఖ్యమంత్రి ఒక ఉన్నతాధికారిని కులం పేరుతో మాట్లాడిన తర్వాత ఈ ముసుగులో కుదిరాట ఎందుకు? తెలుగుదేశం వైసీపీ ఈ రెండింటిలో ఎవరిది కులపిచ్చో ఒకసారి చూడండి. తొలుత ఈ రెండు పార్టీల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ప్రాధాన్య పదవులు పొందిన కుటుంబాలు ఏవేవో ఒకసారి చూద్దాం. తొలుత వైసీపీ నుండి ఫస్ట్ కుటుంబం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి కడప ఎంపీ, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆయన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి, ఇంకో బంధువు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్, మొత్తం ఐదుగురు. అదే తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్, బావమతి బాలకృష్ణ. బాలకృష్ణ చిన్నల్లుడు ఉన్నా కానీ వారు బాలకృష్ణతోటి బంధుత్వం కంటే ముందు నుంచే ఎంపీగా ఉన్నారు. అదే జగన్ రెడ్డి కుటుంబంలో మొత్తం ఐదుగురు, ఐదురు వైఎస్ తోటే మొదలు. సరే మళ్ళీ ఇన్ని స్థానాల్లో ఉన్న రెండో కుటుంబం వైసీపీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళపల్లి ఎమ్మెల్యే, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీ. అదే తెలుగుదేశం నుంచి ఇన్ని స్థానాల్లో ఉన్న రెండో కుటుంబం బీసీ కుటుంబం, అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఎంపీ, అలాగే ఆయన అక్క పాదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే. సరే మూడో కుటుంబం అయినా వైసీపీ నుండి వేరే కుటుంబం ఉందా అంటే లేదు, మళ్ళీ రెడ్డి కుటుంబమే. మేఘపాటి గౌతమ్ రెడ్డి మంత్రి, మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే. అదే తెలుగుదేశం నుంచి మళ్ళీ ఇన్ని స్థానాల్లో ఉన్న మూడో కుటుంబం మళ్ళీ బీసీ కుటుంబమే, యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ, యనమల కృష్ణుడు తుని ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే ఆయన బంధువు పుట్టా సుధాకర్ యాదవ్ మాజీ టీటీడీ చైర్మన్, అలాగే మైదుగూరి ఎమ్మెల్యే అభ్యర్థి. సరే నాలుగో కుటుంబం అయినా వేరే కుటుంబం ఉందా అంటే మళ్ళీ రెడ్డి కుటుంబమే వైసీపీ నుండి, మోదిగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు ఎంపీ అభ్యర్థి, ఆయన బావ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ. అదే తెలుగుదేశం నుంచి ఉన్న నాలుగో కుటుంబం దివాకర్ రెడ్డి కుటుంబం, జేసీ పవన్ రెడ్డి, ఆస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థులు. సరే వైసీపీ నుంచి ఐదో కుటుంబం అయినా వేరే కుటుంబం ఉందా అంటే లేదు, మళ్ళీ రెడ్డి కుటుంబమే, శిల్ప రవిచంద్రారెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి, నంద్యాల శ్రీశైలం ఎమ్మెల్యేలు. అదే తెలుగుదేశం నుంచి ఉన్న ఐదో కుటుంబం భూమా అఖిలారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఆళ్ళగడ్డ, అలాగే నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థులు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు లేదా ప్రాధాన్య పదవులు ఉన్న ఐదు కుటుంబాల్లో ఐదుకు ఐదు రెడ్డి కుటుంబాలే వైసీపీ నుండి. అదే తెలుగుదేశంలో రెండు బీసీ కుటుంబాలు, రెండు రెడ్డి కుటుంబాలు, ఒక కమ్మ కుటుంబం. ఎవడిది కులపిచ్చి? ఇప్పుడే కాదు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీరికున్న మూడు ప్రాధాన్యతా పదవులు, పిఎస్సీ చైర్మన్, రెండు రాజ్యసభ, మూడుకు మూడు రెడ్లకే ఇచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి. ఇక వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతున్న నామినేటెడ్ పదవుల పంపిణీ గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇవన్నీ ఎప్పుడో జరిగినవో లేకపోతే భవిష్యత్తు ఊహాగానాలు చెప్తున్నాయో కాదు కదా, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించుకోండి, ఎవరిది కులపిచ్చో మీరే నిర్ణయించుకోండి.